మీరు అట్ ది ఏజ్ ఆఫ్ 20 మీ మదర్ని మిస్ అయ్యారు. సో 2015లో నాన్నగారిని మిస్ అయ్యారు. సో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న నాన్నగారిని మిస్ అయినప్పుడు అది కూడా మీరు ఆ సిచ్యువేషన్లో అక్కడే ఉండడం, నాన్నగారు మిమ్మల్ని పిలిపియటం, సో ఇదంతా మీకు గుర్తు చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది అంటే నాన్నగారు మిస్ అవ్వడం మీ లైఫ్లో పెద్ద? యా అంటే డెఫినెట్లీ అది పెయిన్ఫుల్లే, బట్ ఫిజికల్గా ఆయన మమ్మల్ని ప్రిపేర్ చేశారు చాలా. నాకు ఒకరోజు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా వైజాగ్ రా అని చెప్పారు. May 6th నాడు పిలిచారు 2015. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఎందుకు రమ్మంటున్నారు అని. వెళ్తే నేను నీకు ఒకటి చెప్పాలి, నాకు హెల్త్ బాగుండట్లేదు, నేను ఐ మే లీవ్ వెరీ సూన్ అన్నారు. ఐ మే లీవ్ అంటే నాకు అర్థం కాలేదు, మీరు ఏంటి ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఒక విధంగా సీరియస్ అయ్యారు. డోంట్ యాక్ట్ స్మార్ట్, యూ నో ఇట్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఐఎమ్ 86, దిర్ ఇస్ ది టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మీ టు లీవ్ అన్నారు. మరి మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, యువర్ వాకింగ్ బ్రిస్క్గా వాక్ చేస్తున్నారు, యాక్టివ్గా మాట్లాడుతున్నారు, మీరు ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ అన్నారు. ఐఎమ్ ఏబుల్ టు సెన్స్ దట్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో 11th రమ్మన్నారు, May 11th వెళ్ళాను. సో 6th 11th 5 డేస్లో హెల్త్ డిటీరియేట్ అయింది. ఆయన వైజాగ్లో ఉండేవారు, 15 డేస్ వైజాగ్, 15 డేస్ వరంగల్. వరంగల్లో మేము ఉన్న చోట ఆయనకి ఒక ప్లేస్ లాగా కట్టుకున్నారు. ఒక 2 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లో అంటే అది భక్తులంతా, ఆయనకున్నటువంటి ఆయన ఫాలో అయ్యే వాళ్ళంతా కలిసి క్రియేట్ చేసిన ప్లేస్ అది. అందులో ఒక చిన్న 2 బెడ్రూమ్ హౌస్ ఉంటుంది పైన, అందులో ఆయన ఉండేవారు. అక్కడికి 15 డేస్, ఇక్కడ 15 డేస్ ఉన్న టైంలో నాతో చెప్పారు. నాకు ఇంకా దగ్గరకు వచ్చింది, ఐ థింక్ వరంగల్ వెళ్ళిపోవడం బెటర్ ఏమో మన ప్లేస్కి అన్నారు. మరి అలా ఎందుకన్నారు, అంత డిటీరియేటింగ్ అంటే 11th నాడు నేను వెళ్ళాను, 11th నాడు కొంచెం దగ్గుతున్నారు, 13th ఈజ్ నాట్ వెల్, 14th మనం వెళ్ళిపోదాంరా అన్నారు, 14th కార్లో వెళ్ళిపోదాం అన్నారు. కార్లో ఐ డ్రోవ్ హిమ్ ఫ్రమ్ వైజాగ్ టు వరంగల్, నేను అన్నయ్య ఇద్దరం వచ్చారు. ఆ తర్వాత June 10th ఈ పాజిటివ్, అంటే ఐ కెన్ సే 25 డేస్, జస్ట్ లైక్ దట్ ఈ లెఫ్ట్. సో చాలా క్లియర్గా చెప్పినట్టే ఇండికేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఆయన చివరి దాకా కాన్షియస్గా ఉన్నారు ఇన్స్పైట్ ఆఫ్ పెయిన్. అంటే అలా ఉండగలిగితే అంటే నిజంగా చాలా గ్రేట్. ఎవరైనా ఆ టైంలో అందరూ నన్ను హెల్ప్ చేయండి, రక్షించండి అని అడుగుతారు. మోడీ గారు ఫోన్ చేసి, ప్రైమ్ మినిస్టర్ నేను మీకు ఏమైనా చేయగలనా, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని అడిగితే, నాకు ఏమొద్దు అంటే మీకు బెస్ట్ మెడికేర్ ఇస్తాను, మిమ్మల్ని హెలికాప్టర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకొస్తాను, ఏవో చెప్పారండి. నాకు ఏమొద్దు, నాకు మీరు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ జాబ్, కంట్రీని చాలా జాగ్రత్తగా పాలించండి అని చెప్పారు. నాకు అది గుర్తు, మీరు దేశాన్ని బాగా చూడండి, చాలా శ్రద్ధగా పనిచేయండి అని చెప్పారు. చెప్పి నా గురించి వర్రీ అవ్వకండి, మీకు బహోత్ ధన్యవాదం అన్నారు. అప్పటికే ఆయన 20 డేస్ నుంచి ఫుడ్ లేదు, వాయిస్ కూడా పోతుంది, అయినా కానీ ఈ మాట చెప్పారు ఆయనతో, బహోత్ ధన్యవాదం అన్నారు. అది నాకు వండర్ ఆయన ఎలా మాట్లాడారు ఇప్పటికీ. సో అప్పుడే బాగా సన్నగా అంటే బోనీగా అయిపోయారు ఫుడ్ లేకపోవడం వల్ల. ఆయన మోడీ గారు మాట్లాడిన ఎగ్జాక్ట్లీ 10 డేస్కి ఈ పాజిటివ్. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది అయ్యారు. యాక్చువల్లీ ఆ టైంకి ఏంటంటే గవర్నమెంట్స్ అన్నారనమాట ఇక్కడ తీసుకురావాలంటే హెలికాప్టర్ అరేంజ్ చేస్తాము అని. బట్ హెలికాప్టర్ తీసుకొస్తే అక్కడ హెలిప్యాడ్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ కూడా ఇస్తానన్నట్టుగా చెప్పారు. అప్పుడు విజయనగరం దగ్గర ఎక్కడో ఉండాలి వాళ్ళది, గవర్నమెంట్ది, అవుట్ ఆఫ్ ద వే దే కెన్ డూ. అంటే వాళ్ళు ఒక మనిషికి హెల్ప్ చేయాలి అని అనుకుంటే దే హ్యావ్ ది పవర్స్ టు డూ ఇట్. ఇప్పుడు నాన్నగారు వద్దన్నారు, ఎందుకు కార్లో వెళ్తామని వెళ్ళారు. సో అందరూ హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. బట్ ఐ థింక్ వెన్ హీ డిసైడ్స్ టు గో, ఐ థింక్ హీ లెఫ్ట్. అంటే నాన్నగారికి వీళ్ళందరూ శిష్యులుగా ఉన్నారా, వీళ్ళందరితో అసోసియేషన్ ఎలా వచ్చింది? అంటే మొదటి నుంచి కూడా పరిచయం. యాక్చువల్లీ MBBS మూర్తి గారు అని వైజాగ్లో ఉంటారు, ఆయన్ని గోల్డ్ స్పాట్ మూర్తి గారు అనేవారు. ఆయన వైజాగ్ ఎంపీ, టీడీపీ ఎంపీ. ఆయన ప్రస్తుతం ఆయన మనవడే బాలకృష్ణ గారు అల్లుడు కూడాను. సో వీళ్ళందరూ కూడా వస్తారు నాన్నగారికి ప్రియ శిష్యులు. అలాగే ఈయన చాలా రోజుల నుంచి పరిచయం బాబుగారు ఇప్పుడుగా 20 ఇయర్స్ నుంచి మధ్య మధ్యలో వన్స్ ఇన్ వేలు మాట్లాడుతూ ఉండేవారు, వస్తుండేవారు. సో నాన్నగారికి పరిచయాలు ఉన్నా ఎప్పుడు ఏనాడు ఎక్కడ, అసలు ఆయన వాడే అవసరం నాన్నగారికి లేదు, మమ్మల్ని కూడా ఎప్పుడు యూజ్ చేయనివ్వలేదు దేనికి కూడా. ఏ చిన్న హెల్ప్ కావాల్సి వచ్చినా ఎక్కడ, వెంకయ్య నాయుడు గారు రెగ్యులర్గా వచ్చేవారు నాన్నగారి దగ్గరికి. బట్ ఏనాడు కృష్ణకాంత్ గారు రెగ్యులర్గా ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండే యూస్ టు కమ్ టు నాన్నగారు, చాలాసార్లు ఆయన వచ్చారు. బట్ ఈనాడు కూడా అది ఎక్కడ బయట అసలు అవసరం లేదని మనకి, మన దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమిటి కానీ వద్దని. మన సెల్ఫ్ మెరిట్తో మనం రావాలి. వాళ్ళు మన మీద గౌరవంతో మనకు ఏదైనా ఆఫర్ చేసినా పొలైట్లీ రిఫ్యూజ్ ఇట్, సే థ్యాంక్స్ అనేవారు అంతే.
సో నాన్నగారికి మీకు ఎంత లాసో చాలామంది శిష్యులకు కూడా అంతే లాస్. సో వాళ్ళందరూ కూడా మీతో షేర్ చేసుకున్నప్పుడు, అంటే నాన్నగారు లేనప్పుడు, యా వాళ్ళు కూడా ఇంకా మీరెంత బాధపడుతున్నారో అంతే బాధపడుతుండొచ్చు. సో వాళ్ళు మీతో డిస్కస్ చేసినప్పుడు నాన్నగారితో చాలా విషయాలు మీతో పంచుకుని ఉండొచ్చు. నాన్నగారు ఉన్నప్పుడు మాకు ఇలా ధైర్యంగా ఉండేది, లేదా నాన్నగారు ఈ విషయంలో మాకు చాలా హెల్ప్ చేశారు అని. ఎంతోమంది ఇప్పటికి వస్తారు, వాళ్ళంతగా బుక్ రాస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా. నేను ఎవ్రీ 15 డేస్కో 1 మంత్కో వరంగల్ వెళ్తుంటాం. వెళ్ళినప్పుడల్లా మేమంతా కూర్చొని, అక్కడున్న గ్రూప్ చాలా పెద్దది, వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారో రాజన్నయ్య రాజన్నయ్య అని. సో వాళ్ళకి ఏం చేసినా తక్కువే. వాళ్ళు మాకు గొప్ప అసెట్, మాకు మోస్ట్ సపోర్టింగ్ సిస్టమ్, ఒక పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా మేము. సో నాన్నగారికి, నాన్నగారి సమాధి మీద ఒక టెంపుల్ కట్టారు వాళ్ళు వరంగల్లో. సో అప్పుడప్పుడు వరంగల్ వెళ్తే అక్కడ అదే ఇంట్లో, నాన్నగారు ఉన్న ఇంట్లో అక్కడే ఉంటాను నేను. వెళ్ళినప్పుడు వాళ్ళతో ఉండి ఒక 1-2 డేస్ స్పెండ్ చేసి ఎవ్రీ మంత్ వస్తాను. సో నాన్నగారిని అంటే కార్యక్రమం అంతా వరంగల్లో చేసి, వరంగల్లో. సో నాన్నగారికి ప్రియ శిష్యులు అంటే ఎవరు ఉన్నారంటే, మీకు చెప్పినప్పుడు ఈ శిష్యుల గురించి వాళ్ళ గురించి? అందరూ సమానమే ఆయనకి, నాన్నగారికి అందరూ సమానమే. బట్ ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు, ఆయన అందరినీ ఓన్ చిల్డ్రన్ లాగా ట్రీట్ చేశారు. వాళ్ళందరూ కూడా వరంగల్ అయితే అది మీకు ఆ రోడ్ ములుగు రోడ్ మొత్తం జామ్ అయిపోయింది ఆ రోజు. ఆయన పోయిన రోజు అయితే జూన్ 12 నాడు పేపర్లో రాశారు. ఇది ఒక ప్రవాహంలాగా వచ్చారు జనాలు, ఆ రోడ్ అంతా జామ్ అయిపోయిందని అంతమంది వచ్చారు. సో ఆయనకి ఆయన్ని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు అంతమంది ఉన్నారు. ఆయన కూడా ఈక్వల్ లవ్ చూపించారు. సో అది మోర్ ఆఫ్, నేనేమంటారంటే హ్యూమన్ కంపాషన్ ఆయన చూపించారు. మీరు గురువు ఇవన్నీ పక్కన పెట్టండి, ఆయన లక్షణం ఏంటంటే షో లవ్ అంతే. నేను నిజంగా చాలామంది రాజన్ని ఎవరు వచ్చినా బాగా పలకరిస్తాడు అది ఇది అంటారు. ఆయన చూపించిన దాంట్లో 10% ఐఎమ్ ట్రయింగ్ టు షో. అంటే దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే, ప్రపంచంలో మనం నిజంగా వాళ్ళు మన నుంచి 1 రూపీ కూడా ఎవరు ఆశించట్లేదు. మన దగ్గరకు వచ్చి ఎవరో పలకరించి మాట్లాడడానికి వస్తే దగ్గరికి తీసుకొని భుజం మీద చేసి మాట్లాడితే పోయేదేముంది? వాళ్ళ ప్రేమను మనం ఇన్ రిటర్న్ పొందుతున్నాం కదా. మీ లైఫ్లో ఇంకొక అసెట్ యాడ్ అయింది కదా మనకి. ఎవ్రీబడి, ప్రతి వాళ్ళ హెల్ప్, వాళ్ళ గుడ్ విషెస్ మనకు అవసరం. ఐ బిలీవ్ దట్, నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అదేంటంటే ప్రతి ఒక్కళ్ళ గుడ్ విష్, వాళ్ళ మనసులో మనం మంచిగా ఉండడం మనకు అవసరం. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. వాళ్ళు మన నుంచి ఏం ఆశించట్లేదు. టు షో లవ్ వాట్ ఈజ్ రాంగ్, అది కూడా మన వాళ్ళు చాలామంది సరిగ్గా పలకరించరు. నేను చూస్తున్న ఎంతోమంది, సార్ దగ్గరికి వెళ్తే మాట్లాడరు సార్, లోపల ఉండి లేనని చెప్పిస్తారు అంటారు. ఎందుకు చేస్తారు తెలియదు నాకు అది. బట్ నాకైతే అనిపిస్తుంది అందరం దానివల్ల ఒకరి మీద వాళ్ళు కల్మషం, ఒకరి మీద వాళ్ళకి లేకపోతే హేట్రెడ్ లేకపోతే జెలసీలో ఎందుకుంటాయో తెలియదు నాకు. సో నాన్నగారు అంత పరిచయాలు ఉన్న అంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా సరే, మీరు అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరు జాబ్ చేశారు, బిజినెస్ పెట్టారు, ఈ విషయాల్లో మీకు బాగా లో డిప్రెస్ అయిన సందర్భం ఏది? యా అంటే నేను డెఫినెట్లీ ఇప్పుడు సినిమాలు చేశాను. నేను చేసిన 11 సినిమాల్లో 5 ఫ్లాప్లు ఉన్నాయి నాకు. నేను ఓటమికి అతీతుడు కాదు, నేను కూడా ఓటములు చూశాను, నేను డిజాస్టర్స్ చూశాను. అట్ ద సేమ్ టైం నేను నేషనల్ అవార్డ్స్ చూశాను, నేను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చూశాను, హ్యూజ్ మనీ కూడా అన్నీ చూశాను. బట్ థింగ్ ఈజ్, ఒకసారి అవి చూసినప్పుడు, ఇవి అటు ఇటు అవుతున్నప్పుడు బియాండ్ ఎ పాయింట్ మీకు దాంట్లో ఎక్సైట్మెంట్ ఉండదు. దేనికి ఓహో ఇంత వచ్చేసిన ఎక్సైట్మెంట్ ఉండదు, ఓ ఇది పోయిందా అని కుంగిపోవడం ఉండదు. నాకు అనిపిస్తుంది అలాగే లైఫ్ని ఎప్పుడు కూడా నేను ఆ విధంగానే తీసుకుంటాను. ఏంటంటే ఓ ఇట్స్ ఎ జర్నీ, కంటిన్యూస్ జర్నీ. ఈ జర్నీలో పాట్ హోల్స్ ఉంటాయి, స్మూత్ రోడ్ ఉంటుంది. దాన్ని ప్రిపేర్డ్గా ఉంటే హాయిగా నిద్రపోవచ్చు. రేపు ఏముంటుందో తెలీదు మనకన్నా, ఆ టెన్షన్తో ఉండేవి కన్నా మొన్న వచ్చింది ఎంజాయ్ చేసావు కదా, బాగానే ఉండింది కదా, సో రేపు అప్పుడప్పుడు దీనికి మొట్టికాయలు కూడా రెడీ ఉందామని అనుకోవడంలో ఒక ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. నేను లైఫ్ని అయితే అలా తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంత షూర్గా నేను అచీవ్ చేస్తాను నాకు తెలీదు. ఐ ట్రై మై బెస్ట్. అందుకనే వీలైనంత దాకా రియలిస్టిక్గా ఉందాం,